నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే బూడిద గుమ్మడికాయతో మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన హల్వా రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది అదే అండి యాష్ గర్డ్ అంటాం కదా మామూలుగా మనం ఈ బూడిద గుమ్మడికాయతో చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం ఈరోజైతే నేను ఒక మంచి రుచికరమైన స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ నేను ఒక మీడియం సైజులో ఉన్న బూడిద గుమ్మడికాయని పైన పీల్ చేసేసుకొని ఈ విధంగా తురిమి పెట్టేసుకున్నానండి ఇది ఒక చిన్న సైజు బూడిద గుమ్మడికాయ ముందుగా స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టానండి ఈరోజైతే నేను ఈ స్వీట్ రెసిపీని మట్టి పాత్రలో ప్రిపేర్ చేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసానండి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పుని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ బాదం కూడా ఒక దాన్ని రెండుగా కట్ చేసేసానండి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మనకు వేగిపోతాయండి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా ఒక టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షను కూడా వేసుకోవాలి ఎండు ద్రాక్షని మనం చివరగా వేసుకోవాలండి ఎందుకంటే త్వరగా వేగిపోతాయి ఇప్పుడు వేగిపోయాయి తీసి పక్కన పెట్టేశాను ఇంకా అదే నెయ్యిలో ఈ తురిమి పెట్టుకున్న ఈ బూడిద గుమ్మడికాయని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ముందుగా ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు నేను ఈ బూడిద గుమ్మడికాయని ఫ్రై చేసేసానండి ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి ఒక మీడియం సైజ్ కప్పు అయితే సరిపోతాయి ఇష్టపడేవాళ్ళు పాలు వేస్ట్ చేసుకోవచ్చు లేదు పాలు లేకుండా కూడా మనం చేసేసుకోవచ్చు అండి అయితే కొద్దిగా పాలు వేసామంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది పాలు మనకు కాచి చల్లార్చినవండి కొద్దిగా చిక్కగా ఉంటే బాగుంటుందండి ఇంకా ఆ పాలు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చానండి ఇప్పుడు ఇందులో ఒక నూట యాభై గ్రాముల చక్కెర వేసానండి మీకు చక్కర ఇష్టం లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇదంతా కూడా మనకు ఒక పది నిమిషాలు టైం పడుతుందండి కొద్దిగా దగ్గర పడ్డానికి చూడండి మధ్య మధ్యలో మనం ఇలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి చూడండి ఇదంతా కూడా కొద్దిగా మనకు దగ్గర అనేది పడింది అనమాట మనకు ఈ బూడిద గుమ్మడికాయ చాలా త్వరగానే ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక ఐదు ఇలాచల్ని పొట్టుతో సహా కచ్చాపచ్చాగా దంచి వేసానండి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసానండి చివరగా ఇప్పుడు ఇదంతా కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఇంకొద్దిగా దగ్గర పడే వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇప్పుడు ఇది మనకు కరెక్ట్గా రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు అడుగంటే స్టేజ్లో మనం అంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయిందండి ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి కొద్దిగా తీసి పెట్టానండి పైన వేయడానికి మనకు ఇలాంటి హల్వా రెసిపీస్లో ఎంత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి మామూలుగా మనం క్యారెట్ బీట్రూటు గుమ్మడికాయతో అలా చేస్తూ ఉంటాం కదా అండి ఈ బూడిద గుమ్మడికాయతో కూడా హల్వా అనేది చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్కి తీసేసుకొని చివరగా తీసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసానండి అంతే అండి చూసారు కదా ఈరోజు నేను బూడిద గుమ్మడికాయతో చాలా క్విక్గా టేస్టీగా హల్వాని ఎలా ప్రిపేర్ చేశానో తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి